నిన్ను వై ఎందుకు కొట్టుకుంటున్నావో చెప్పి కొట్టుకున్నా. నీలాంటి ఎదవనగానందుకు స్కూల్లో వాళ్ళు ఏం రాయమన్నారు, నువ్వేం రాసి చచ్చావు. ఠాగూర్ గురించి రాయమంటే రాశాను. వాళ్ళు రాయమన్నది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి, అంతేగాని చిరంజీవి ఠాగూర్ గురించి కాదు. నాకు తెలిసిన ఠాగూర్ మెగాస్టారే. వీనికి అది నిన్న అనాలి. దేవుడా, నేనేం చేస్తున్నారు అనుకుంటారు, వాడు ఏం చేస్తున్నారు అనుకుంటారు. బాగున్నావా బాబు? బాగున్నావా బాబు అన్నాను. ఏమైంది బాబు? మా అమ్మ నాన్న కూడా నన్ను ఎప్పుడు బాగుపడవరా అన్నారు, కానీ బాగున్నావా అని ఎప్పుడు అడగలేదు. అన్నట్టు మీ నా బాగోతుల గురించి అడిగారంటే మీరు నాకు బాబాయ్ దేవుడిచ్చిన బాబాయ్ బాబాయ్ గాడ్స్ బస్ విక్కి అయ్యో నాకు దేవుడిచ్చిన పిన్ని, మీరు నాకు దేవుడిచ్చిన తమ్ముడు. ఈ హోటల్ నాకు దేవాలయం, మీరందరూ నాకు బాగా కనెక్ట్ అయ్యారు, మీరే నా కొత్త బంగారు లోకం. అమ్మోయ్ కాఫీ కాఫీ పెట్టవే. అమ్మా టీ తెస్తున్నారా? ఎద్దవా కావాలని. రాజకీయాల్లోకి రంగప్రవేశం చేస్తున్న శివారెడ్డి, ఇది రంగప్రవేశం కాదు దొంగ ప్రవేశం. రౌడీలు రాజకీయాల్లోకి, పోలీసులే చేస్తున్నారు. అమ్మని 500 లంచం తీసుకుంటూ దొరికేసిన కానిస్టేబుల్ చీఫ్, వెరీ చీఫ్ టీ దొంగతో కుప్పకైన ఇక్కడ పేపర్ తీసే, మనకు అసలు కరగట్లేదు. పొద్దులేసి పేపర్ చూసే దొంగలు పోలీసులు మన గురించి రారా? దేవుడా, నాన్నకి జీడిపప్పు ఉప్మా ఇచ్చే. మా బాబుకి జీడిపప్పు ఉప్మా అంటే ఇష్టం, కానీ బాబు గారికి ఉప్మాలో ఉన్న జీడిపప్పు అంటే ఇష్టం. అమ్మ చెప్పినట్టు జీడిపప్పు ఉప్మా. నాన్నగారు ఎంత మోసగాడి. జీడిపప్పు ఉప్మా, జీడిపప్పు కొలెస్ట్రాల్, ఇవి ఎగస్ట్రాల్ ఎక్కడ పెట్టు నాన్నగారు? ఏంట్రా నస? నస కాదు వీసా. ఎందుకు? అమెరికాకి వెళ్ళాలి నా ఆశ. అన్ని ప్రాసలు అవసరమా? పైసలైతే అవసరం కదన్నా, వీసా కోసం బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలంట. 2 సార్లు తన్ని తగలేసారుగా, డబ్బులు కావాలంటే మీ అన్నయ్యని అడుగు. అన్నయ్యని అడుగుదా అడుక్కుదనొచ్చు. ఏంట్రా బూతులా? అయ్యో నాన్నగారు నేను బూతులు మాట్లాడతాను. ఏంటి అంత సిగరెట్టు ఎంత అయిపోయింది ఇంతలోనే? నాన్నగారు చిన్నవాడిగా నాతో సలహా ఏమనుకోరుగా, తగలడు. మీరు సిగరెట్లు తక్కువ తగండి నాన్న, మీ ఆరోగ్యం పాడైపోతుంది. నువ్వు టోటల్ గా నా సిగరెట్లు కాల్చడం మీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఆడపిల్ల ఎంత ధైర్యంగా ఉంది, ఏమో మనం ఏంటి ఇంత భయపడ్డాం గలీజ్గా. మీకు చాలా ధైర్యం అండి. ఐఎమ్ లక్కీ. మీరు స్పందన? బాడీలో ఏ స్పందన లేదు, పేరు మాత్రం స్పందన. ఏంటి? పవన్ కళ్యాణ్. ఈ సినిమాకి ఒక్క సీన్ చాలండి. రియాక్షన్ తేడా ఉంది, మీకు పవన్ ఉంటే పడదా? అతను అంటే నాకు పిచ్చి. మరి ఇలాంటి సీన్కి ఎలాంటి నవ్వు లేదు. నేను నవ్వాను. నవ్వారా? నమ్మిస్తే ఉంటుంది. ఈ పార్టీని ఊగిన వాళ్ళు ఉంటారా? పైగా మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటారు. అసలు మీ బాడీలో ఏ మూమెంట్ లేదు. నేను డాన్స్ చేస్తున్నాను. డాన్స్ చేస్తున్నారా? నాకు కనపడలేదు. ఎందుకు కనపడాలి? నేను చేస్తున్నాను. చేస్తున్నారా? ఎక్కడ? ఇన్సైడ్. అంటే లోపల.
అంటే ఇందాక నవ్వింది. లోపల నవ్వాను. లిఫ్ట్ లో భయపడింది. మీకంటే 1000 రెట్లు భయపడ్డాను. ఏంటి లోపల? ఇన్సైడ్. ఈ ఇన్సైడ్ నవ్వుకోవడాలు లోపల భయపట్టాల కాన్సెప్ట్ ఏంటండి? ఇందులో ఏముంది? కరెంటు ఎక్కడ? లోపల చూపించు. అదేదో మీరే చెప్పండి. అయితే మీకు ఇచ్చానని తెలిస్తే ఇద్దరిని కాల్చి పారేస్తాడు. దీన్ని తీసుకెళ్లి డిపాజిట్ చేసి వీసా రాగానే అన్నయ్య బన్నీకి ఇచ్చే. అదేంటి అడ్డంగా ఊపుతున్నావు? ఎగ్గొడతావా? నాన్నగారు నా మీద పెడతా. వినయ ముద్ర వెళ్ళు. ఇప్పుడు నేను ఎవరో చెప్పు. ఎవరు? గుర్తుపట్టలేరు అన్నమాట. వెళ్ళి లాకర్లో డబ్బులు మొత్తం రైతుడా నేను. ఓపెన్ చేయమంటే లాకర్ కొన్నో కన్నో అన్న దొంగలు మెయిన్ డోర్ లోంచి వస్తారనుకోలేదు. ఏంట్రా కుసకుసలు? మీరేం పేకలేరు అంటున్నాడు. ఏం పిక్ ఇటారా బాగుండగా ఏం పిక్కలరా? భయపడతాడు భయపడతాడు. ఎదుటోడు మనల్ని చూసి భయపడుతుంటే ఆ కిక్కే వేరప్ప. ఐ లవ్ భయం. మీరే తమ్ముడు సేఫ్. ఏం కంగారు బాగున్నావా అన్న పాపానికి మామూలు వాడేసుకుంటాం అనుకున్నాను, కానీ బాగున్నావా అన్నందుకే మా బాగోగులు కూడా చూస్తా అనుకోలేదురా. నిన్న అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించరా బాబాయ్. నువ్వు నాకు బాబాయ్, ఆ నా తమ్ముడు. నువ్వు మాకు దేవుడు. ఫ్యామిలీ లాగా ఉంది రాజా. దేవుడా, నీ వల్లే నాకు మంత్రి పదవి వచ్చింది. ఆ రోజు క్రెడిట్ మొత్తం నాకే ఇచ్చావు రాజా, అందుకే స్టేట్ మొత్తం పాపులర్ అయిపోయాను. ఫ్రీగా ఎంజాయ్ చేయండి సార్. తాముడా, నీకే కష్టం వచ్చినా ఫస్ట్ ఫోన్ నాకే చేయాలి. ఇన్ కేస్ కనెక్ట్ కాలేదు అనుకో. మీరు నాకు కనెక్ట్ అయిపోయారు కదా. మీ ఏసీపీకి మా ఓడు మొగుడ్రా. మీ చెంపు మనమే లక్కీ. రండి చూడు, దో చాయ్ లేక ఎవరే? దో చాయ్ లక్కీ మా మీరే అనమాట. రండి, ఇక్కడ సమస్యలు కూడా బాగుంటాయి. ఆర్డర్ చేయమంటారా? ఇగో పోనీ వచ్చే మీ ఉస్మాన్ బిస్కెట్ లేరండి, చాలా ఫేమస్ ఇక్కడ. ఓ నచ్చలేదా? నా కూతురు గురించి మాట్లాడడానికి ఈ ప్లేస్ ఏంట్రా? ఏం మావయ్య, ఇది సూపర్ ప్లేస్. ఇగో మనం ఏం మాట్లాడకుండా ఎవరికి వినపడదు, కలిసి చూడండి. ఒరే ఓలే. ఫైన్ 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 ఫైన్. చూడండి, నేను హౌలే అంటే అది హౌవర్ అనుకుంటున్నాడు. ఎంతకంటే సూపర్ ప్లేస్ ఏముంటుంది చెప్పండి. మూడు తలపడి పెట్టుకుందాం. ఎవడరా నువ్వు? నా కూతురికి 500 కోట్ల ఆస్తి ఉంది, 10 బంగ్లాలు ఉన్నాయి, 10 ఫ్యాక్టరీలు ఉన్నాయి. నీ దగ్గర ఏముంది? నీ కూతురు ఉంది కదా. నిన్న ఇక్కడ మర్డర్ జరిగింది, దాని కూడా అనుకుంటా. ఇక్కడ పర్లేదు, సేఫ్. మర్డర్ జరిగే ప్లేస్ లో మీటింగ్లు ఏంట్రా? టైం బ్యాడ్, ఏదేదో జరుగుతుంది. భీమా రండి, సింపుల్గా తేల్చేస్తాను. ఇదిగో మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది, మీరు నాకు మా దేవుడా. ఎవరో తెలుసా నీకు? మా ఇందాక అటాక్ జరిగింది నా మీదే. అందు చెప్పడానికి నుంచి తప్పించుకోలేదు. ఆడ చిన్నప్పటి నుంచి చదువు చదువు అని బాల్యం మొత్తం పోగొట్టుకున్నాడు రా, ఇప్పుడు డ్యూటీ డ్యూటీ అని యవ్వనం మొత్తం పోగొట్టుకుంటున్నాడు. ఆ లైఫ్ లో లైఫ్ లేకుండా పోయింది. అయినా తప్పంత మందరా, ఆడకు మంచి లవ్ స్టోరీ ఉండేది. లవ్వా? అనవసరంగా మనమే కెలికాం, అది మనసులో పెట్టుకునే ఆ నా లవ్ స్టోరీ కెలికింది. మీ అన్నయ్యకి లవ్ స్టోరీ ఉందా? అవును. ఎలా కెలికారు సార్? చెప్పండి సార్. కాలేజ్ రోజుల్లో మా ఊడు శ్వేత నాకు అమ్మాయిని లవ్ చేశాడు. మనలాంటి ఎదవల గైడెన్స్ లేక చాలా సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాడు. ఫైనల్ గా ఒక వ్యాలంటైన్స్ డే ప్రపోజ్ చేస్తానికి వెళ్ళాడు, కానీ వాడు కర్మ కొద్దీ నేను అక్కడే తగలాడ్డాను.
ఏముంది స్టాపా బొక్క ఉందిగా ఐ లవ్ యూ స్టూపిడ్ ఇడియట్ నచ్చలేదా అయితే నా పువ్వు చే నేను అక్కర్లేదు కానీ నా పువ్వు కావాలా ఏ కాజల్ శ్వేత నా తమ్ముడు ఏమన్నాడు గాండి తమ్ముడా వర్స్ట్ క్యారెక్టర్ ఇవన్న తప్పుగా మాట్లాడాడా ఐ లవ్ యూ చెప్పిండు వాట్ నువ్వే ఉన్నావు నో గుడ్ ఐ లవ్ యూ ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా గదేదో నిమిషం ముంగడు చెప్పినా నీ లవ్ యాక్సెప్ట్ చేసేదాన్ని ఏ గిందాకే మీ తమ్ముడు ఐ లవ్ యూ చెప్పిండు నీ తమ్ముడిని కదా నేను పెళ్లి చేసుకుని గదే ఇంటికి రావుడు ఇబ్బందిగా ఉంటుందిరా నన్ను మర్చిపో శ్వేత రేయ్ పెళ్లి కూతురు లేపుకి వెళ్ళిపోతున్నాడు పట్టుకోండిరా నాకు మస్తు భయం వేస్తుంది లక్కీ భయపడకూడదనా అదేనా సౌండింగ్ బాగుంది లక్కీ నిజంగా నేను మీ అన్నని గంత ప్రేమిస్తున్నా అంటవా ప్రేమించకపోతే ఇన్ని సంబంధాలు ఎందుకు రిజెక్ట్ చేస్తావు నాకు నచ్చక రిజెక్ట్ చేసినా ఇది కూడా ఫోర్స్ చేస్తే ఒప్పుకున్నా గంత గాని నాకు నచ్చ కాదు నీ మనసులో మా అన్నయ్య ఉన్నాడు కాబట్టి నీకెవరు నచ్చట్లేదు కదా అంతేనా అంతే ఏదేదో చెప్పి తోలుకుపోతున్నావు నువ్వు చెప్తే నమ్మాలనిపిస్తుంది అసలు మీ అన్నయ్య ఇంకా నన్ను ప్రేమిస్తుండా అయ్యో నీ కోసం పోలీస్ ఆఫీసర్ కూడా అయ్యాడు నా నేను ఎప్పుడు చెప్పలేదే ఏ నీ పోలీస్ అంటే లేదా ఇష్టమే మరి అందుకే అయ్యాడు అయితే చాలు ఖచ్చితంగా దొరికేస్తాం దేవుడ కరెక్ట్ వచ్చారు మామయ్య ఎక్కడికి వెళ్ళావురా ఫోన్ కూడా ఆఫ్ ఉంది అది సర్లేగానే మన కొంప ముందండి ఇన్నిగారులు ఉన్నాయి పెళ్లి చూపులు రా నా పర్మిషన్ లేకుండా నా పెళ్లి చూపులు ఎందుకు పెట్టారు నీ కాదు మీ అన్నయ్య తాంబూలాలు కూడా మార్చేసుకున్నాడు ఆయన ఎన్ని రోజులు ఒప్పుకోకుండా ఉంటాడు ఐజీ గారు సంబంధం ఐజీ సంబంధం మిగిలిందల్లా మంచి ముహూర్తం చూడటమే పంతులు గారు మీరు కానివ్వండి అయ్యా వచ్చే నెల 20వ తారీఖున దివ్యమైన ముహూర్తం ఉన్నది అయితే నాకోకే నాకోకే కాదు నేను ఉన్నాను అనుకున్నారా సచ్చారనుకున్నారా నాకు చెప్పకుండా సంబంధం అలా ఫిక్స్ చేస్తారు నా పరిస్థితి ఏంటి ఇప్పుడు వాడే మా చిన్నబ్బాయి నువ్వేనా నీ గురించి అందరూ చెప్పినారబ్బి మీ ఇంట్లో గొప్ప నివి నువ్వేనటనే నీ గురించి కూడా అందరు చెప్పినారబ్బి ఊర్లో బెస్ట్ బిస్కెట్ మీరేనటనే నాకేం చెప్పొద్దు నాకేం చెప్పొద్దు నేను ఏసీపీ పడ్డానని ఫిక్స్ అయిపోయినా నువ్వేం చేస్తావో నాకు తెలియదు నా పెళ్లి చెడగొట్టినట్టు మీ అన్నయ్య పెళ్లి చెడగొట్టి మీ అన్న నాకు ఇచ్చి పెళ్లి చేయి చెప్పు ఏదో ఇది చంపిస్తున్నట్టుందే అర్జెంట్ పెంచుదాన్ని తీసుకుని నువ్వు ఇంటికి వెళ్ళిపోవు సార్ మ్యాటర్ మొత్తం క్లియర్గా చెప్పా మీరు ఒక్క మాట అడుగుతా సార్ మ్యాటర్ మొత్తం చెప్పాడుగా అదే చే ఏం చేసేది నీకు కృతజ్ఞత చూపించే అవకాశం వచ్చింది ఉపయోగించు ఇంగులే నీ వల్ల కావట్లేదు హెల్ప్ కావాలని చెప్పు రే నువ్వు వేసుకున్న షర్టు నాది నువ్వు వేసుకున్న షూ నాది అవసరం నీది అందుకేరా హెల్ప్ చేయి వార్నింగ్ కాదమ్మా రిక్వెస్ట్ కావాలి నా లవ్ దొబ్బిది నీవలే కదా కాబట్టి నువ్వే కలపాలి రెచ్చిపోతే కుదరదు అమ్మా రిక్వెస్ట్ కావాలి ఏంట్రా నిన్ను పిక్ చేసేది సార్ వాడు గాడిద 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 వెళ్ళండి సార్ చిన్న రిక్వెస్ట్ సరే నువ్వే ఎలాగైనా ఐజీ గారి సంబంధం చెడగొట్టాలి లెవెల్ సరిపోలేదు తమ్ముడు గారు దయచేసి మీరే ఎలాగైనా ఈ సంబంధం చెడగొట్టండి సార్ ఇంకొంచెం రిక్వెస్ట్ ఉంటే ఎంత బాగుంటుంది
మామూడు గారు మీరే ఎలాగైనా నన్ను కాపాడాలి. ఏదో ఒకటి చేసి ఈ ప్రాబ్లం నుంచి నన్ను బయటకు తోసేయండి సార్. తోసేస్తా. Bring the action. లక్కీ పోలీస్ గా ఉండే ఏరియాలో రౌటీస్ అమ్మా. ఒక్కరోజైనా పోలీస్ డ్రెస్ వేసుకుని మీ అండర్ లో సర్వీస్ చేయలేనా సార్? రాజా రాజా నీ సర్వీస్ ఏంటో నాకు బాగా తెలుసు రాజా. చిన్న పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళటం, గుడ్డి వాళ్ళని రోడ్డు దాటించటం. రాజా నువ్వు కామన్ మ్యాన్ గా సర్వీస్ చేస్తేనే హోమ్ మినిస్టర్ అయ్యా. నువ్వు పోలీస్ డ్రెస్ వేసుకొని సర్వీస్ చేస్తే ఏ లెవెల్ లో ఉంటుంది బంగారం? నిన్ను స్పెషల్ పోలీస్ ఆఫీసర్ చేస్తున్నా, హోమ్ మినిస్టర్ గా చెప్తున్నా. నువ్వు ఒక్కరోజు పోలీస్ ఆఫీసర్ అయిపోయావు. బ్యాచ్ నెంబర్ 78, రోల్ నెంబర్ 60, ట్రైన్డ్ ఇన్ డెహ్రాడూన్. ఇది నేను సీక్రెట్ గా తయారు చేసిన వెపన్. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ వెపన్ ని వాడుకోవాల్సిందే. వన్ డే పోలీస్ ఆఫీసర్ గా మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు మొన్ననే కదా సార్ హోమ్ మినిస్టర్. మీరు ఎప్పుడు తయారు చేసినారు? ఆ ఎంపిక అంత సీన్ లేదు సార్. ఈ ఎంపిక అంత సీన్ లేదా? మీకుందా? ఇది పొట్ట యాదగిరి కుట్ట. హోమ్ మినిస్టర్ చెప్తే నమ్మరా అండి. ఓకే సార్, ఓకే. ఎనీ డౌట్స్? నో డౌట్ సార్. 24 అవర్స్. నువ్వు పోలీస్ అధికారి మాత్రమే కాదు, నువ్వు హోమ్ మినిస్టర్ కూడా. ఆ శివారెడ్డి గారిని మీరు నాకు నచ్చారు సార్, నాకు పవర్ ఇచ్చారు. ఇప్పుడు ఇప్పుడు ఆట మొదలవుతుంది సార్. పాండే, కిల్ బిల్ పాండే. డ్యూటీకి బాగా కనెక్ట్ అయ్యారు. శివారెడ్డికి బాగా కనెక్ట్ అయ్యారు. అంతకంటే బాగా నాకు కనెక్ట్ అయ్యారు. మీటు మన టార్గెట్ శివారెడ్డి గాడే. వాడి తాట తీసే వరకు మన ఫోర్స్ ఆగకూడదు. Yes, sir. ఎవరి మాట వినకూడదు. Yes, sir. We don't hear anybody's word. Down? They call me Kill Bill Pande Pande. Kill Bill Pande Pande Pande. అందరం అరెస్ట్ చేయండి. స్పెషల్ టీమ్ కదా, స్పెషల్ గా నేనే డిజైన్ చేశాను. మీరు కూడా వేసుకోండి. అద్దరింది ఐడియా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ జీప్ లో ప్లేస్ సరిపోట్లేదు సార్. కుక్కనే పోయేదే ఉంది సార్. మహా అయితే 4 బుల్లెట్లు ఎక్స్ట్రా లగేజ్. మరీ ఇంత తెగింప. మీరుండగా నాకే సార్. 24 గంటలు అయితే నేనే ఉండను. నన్ను అంత నమ్మకు బిల్ తప్పదు సార్. ఫ్రస్ట్రేషన్ కనీసం సార్ మనస్ఫూర్తిగా డ్యూటీ చేసి. Good. Frustration, sir.
ఫ్రస్ట్రేషన్ సార్ నకిలీ ముందు రెస్పోక్ట్ చేస్తారు సార్ ఇది మినిస్టర్ శివారెడ్డిది ఇల్ విల్ కంట్రోల్ నో 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 ప్లీజ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూల్ చేయండి నో మద్దాలి శివారెడ్డి నైస్ మీటింగ్ యు అగైన్ స్పెషల్ ఆఫీసర్ ఎలా అయ్యావరా ఎలక్షన్స్ లేకుండా నువ్వు మినిస్టర్ అవలా చీట్ చేసి పోలీస్ ఆఫీసర్ అయ్యావా ఎగ్జాక్ట్లీ పవర్ పవర్ అన్న ఒకదరా అదే పవర్ తో కొట్టా సార్ మీరు ఫేక్ పోలీస్ ఆఫీసరా లేట్ గా క్యాచ్ చేసావు కిల్ బిల్ నా బతుకు ఎంత సార్ ఎప్పుడు లేటే ఇది గవర్నమెంట్ మిషన్ కాదా సార్ కాదు నా పర్సనల్ కుల మిషన్ దేవుడా సార్ నన్ను మీరే ముందు తీసుకెళ్ళండి సార్ నేను తప్పు చేశాను సార్ నే నా కొడుకు నువ్వు తప్పు చేశావు అని చెప్పింది వాడు తప్పు చేశాడు నువ్వు తప్పన్నావు బట్ మీడియా ముందుకెళ్తే తప్పు రాజా సార్ మిమ్మల్ని చీట్ చేసినందుకు రాజాగా చలకిల్తే అగో అయితే నాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి ఈ స్పెషల్ టీమ్ ఇలాగే కొనసాగా దాని కిల్ బిల్ హెడ్ గా ఉండాలి నాకు అమెరికన్ వీసా కావాలి వీసా ఎందుకు నువ్వు పర్మనెంట్ గా పోలీస్ నాకు సార్ వై నేను చేతిలో పవర్స్ తీసుకున్నాను కాబట్టి ఇవన్నీ చేయగలిగాను సార్ మా అన్నయ్య లాగా సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్ కి ఫ్రీడమ్ ఇచ్చి చూడండి సార్ రిజల్ట్ దీనికంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది నువ్వు మావులాడు కాదు రాజా మీరు మాత్రం ఏమన్నా మావులోలా సార్ ఈ స్పెషల్ ఆపరేషన్ కి హెడ్ మీరే కదా సార్ దేవుడా తమ్ముడా కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్